అలా కూడా ఉంటుందా? హాయ్, గుడ్ మార్నింగ్. సో ఐఎమ్ శంకర్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. పాస్ట్ 22 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, సివిల్ సి శాట్ డీల్ చేస్తున్నాను. రాజధాని రాజధాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఓకే, ఇక్కడ లాస్ట్ టైం గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా డీల్ చేసాము. గ్రూప్ 1లో 20 చేశారు మన పిల్లలు ఇక్కడ తెలంగాణ. మన గ్రూప్ 2 పేపర్ చూసి ఉంటారు, ఏపీపీఎస్సీ వాసిపోయింది. ఆయన కూడా, ఫ్యూ ఆఫ్ మై స్టూడెంట్స్ దే గాట్ వాట్ యూ హ్యావ్ 15 to 16 marks అవుట్ ఆఫ్ దట్. టోటల్గా అడిగాడు అనుకోండి 30 క్వశ్చన్స్. చాలా టైం టేకింగ్ అండ్ ఆల్సో క్వశ్చన్స్ కూడా ఫ్రేమింగ్ చాలా ఇంటెలెక్చువల్గా అడిగాడు. క్యాట్ మోడల్లో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత డెప్త్గా ఉండదు, అయినా కూడా ప్రిపరేషన్ అనేది ఆ స్థాయిలో ఉంటేనే మనం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు పాత వాళ్ళు కూడా ఉన్నట్టుంది కదా. మీరు గ్రూప్ 1 కట్టింది అయినట్టుంది. సరే, మీరంతా గ్రూప్ 2నే రాస్తున్నారా, గ్రూప్ 1 కూడా రాస్తున్నారు? ఎంతమంది రాస్తున్నారు 2 కూడా? మరి గ్రూప్ 2లో కూర్చున్నారు, మెయిన్స్ రాయడం కష్టం అనిపిస్తుంది. అలా అనుకుంటే ఎట్లా? మీది యూనిఫామ్ పోస్టా కాదా? సరే, మనకు వచ్చే ఈ 20-22 marks ఆర్ 20 వరకు రావచ్చు. ఎన్ని మార్క్స్ రావచ్చు మనకి దీంట్లో? సరే, మనకున్న ఏరియాస్ 3. ఆ ఏరియాస్తో పాటు కొన్ని అర్థమెటిక్ ఏరియాస్ కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకు వచ్చిన ఈ 3 ఏరియాస్ లాజికల్ రీజనింగ్, ఎనాలిటికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. మరి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది అట్లీస్ట్ 5 marks ఉంటుంది. ఇంకా మిగతా 10-15 marks వచ్చేసి మనకు లాజికల్ రీజనింగ్ అండ్ ఎనాలిటికల్ రీజనింగ్. ఎనాలిటికల్ రీజనింగ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ టాపిక్స్. ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ ఇస్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, క్లాసిఫికేషన్ అండ్ ఆల్సో ఆడ్ మ్యాన్ అవుట్, ర్యాంకింగ్ టెస్ట్, ఆల్ఫాబెట్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, పజిల్ టెస్ట్. ఈ ఏరియాస్ నుంచి ఉంటుంది. ఇక లాజికల్ రీజనింగ్ అనేది, దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ ఆఫ్ టాపిక్స్. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, డేటా సఫిషియన్సీ, కోర్స్ ఆఫ్ యాక్షన్, అసర్షన్ అండ్ రీజన్, ఇవన్నీ వెన్ డయాగ్రామ్స్, ఇవన్నీ కలిపి మనకు లాజికల్ రీజనింగ్ పార్ట్ కిందకి వస్తుంది. సిలబస్ హెవీగా ఉంది. దీంతోపాటు కొన్ని మనం అర్థమెటిక్ ఏరియా నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఏరియాస్ కనెక్టివ్ టు వాట్ ఏ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్లో ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకి డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ది సూటబుల్ ఫిగర్స్, బొమ్మల రూపంలో ఇవ్వబడిన దత్తాంశముల నుండి సరైన నిర్ణయాలు రాబట్టడంలో కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ మనం డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. అవి పర్సంటేజెస్ నుంచి రేషియో, ఈ నిష్పత్తి యొక్క దాంట్లో ఉండే కాన్సెప్ట్స్, తర్వాత యావరేజ్. వీటిని ఉపయోగించుకొని మనం బొమ్మల రూపంలో ఇవ్వబడిన దత్తాంశముల నుండి సరైన నిర్ణయాలు రాబట్టడం, కంక్లూజన్స్ రాబట్టడం, అంటే ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాబట్టడం. డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ది సూటబుల్ ఫిగర్స్. సూటబుల్ ఫిగర్స్ అంటే సరైన చిత్రపటాలు, అంటే టాబులేషన్, పట్టీకరణ, బార్ డయాగ్రామ్స్, తర్వాత పై చార్ట్స్ అండ్ లైన్ గ్రాఫ్స్ అండ్ ఆల్సో వన్ మోర్ ఈజ్ వెన్ డయాగ్రామ్స్. దీస్ ఆర్ ది 5. ఈ 5ంటిలో 1 ఇస్తాడు, 5 marks ఇస్తాడు, దాని కింద 5 questions 5 marks. ఇంకా లాజికల్ రీజనింగ్ అంటే చెప్పాం, గ్రూప్ ఆఫ్ టాపిక్స్, దాని నుంచి మనకి 5-10 marks. దానిలో ముఖ్యంగా అసర్షన్ అండ్ రీజన్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్,
ఒక్కొక్క ఏరియాస్ నుంచి, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, డిఫరెంట్ ఏరియాస్, డేటా సఫిషియన్సీ. ఇంకా రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి మనకి ఎనలిటికల్ ఎబిలిటీ, ముఖ్యంగా ఏ ఏ ఏరియాస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే సిరీస్ మీద, సిరీస్ క్రమము, శ్రేణులు, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, రిపీటెడ్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్ ఇన్ ద సిరీస్, ఇవన్నీ కూడా. అదేవిధంగా కోడింగ్, డీ కోడింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా ఇన్ కేస్ ఆఫ్ వాటి గ్రూప్ 2. ఇక్కడ నుంచి కూడా 3 నుంచి 4 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఎనాలజీ, పోలిక పరీక్ష, అలానే క్లాసిఫికేషన్, ఆడ్మెన్ అవుట్, వీటి నుంచి 1, 2. బ్లడ్ రిలేషన్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది, డైరెక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంకా సిట్టింగ్ అరేంజ్మెంట్, తర్వాత పజిల్ టెస్ట్, ప్యాసేజ్ ఎనాలసిస్ అనమాట, దాని నుంచి డిరైవ్ చేయడం, తర్వాత మిస్సింగ్ నెంబర్ టెస్ట్, తర్వాత కౌంటింగ్ ఫిగర్స్, ఇవి మనకి నాన్ వర్బల్లోంచి వస్తూ ఉంటాయి. కౌంటింగ్ ఫిగర్స్ చిత్రాలను లెక్కించడము అని, తర్వాత ప్రాబ్లమ్స్ అండ్ డైస్, పాచికలపై సమస్యలు. అండ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ మనం కవర్ చేయాల్సినవి పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రస్తారాలు, సంయోగాలు, తర్వాత ప్రాబబిలిటీ, సంభావ్యత. ఈ ఏరియాస్ని టచ్ చేస్తే క్వశ్చన్ మిస్ అవ్వదు. ఇంకా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అని పై పైన చదివితే ఉన్నది కూడా ఊరుతుంది. మన గ్రూప్ 2, ఏపీ గ్రూప్ 2 ఎట్లా అయిందో అలా అవుతుంది. మీరు ఆ పేపర్ చూస్తే మీరు అసలు గ్రూప్ 1, గ్రూప్ 2 రాయరు ఇట్లా ఉంటుందా అని. కంపారిటివ్లీ మన తెలంగాణతో పోలిస్తే ఏపీ పేపర్ స్టాండర్డ్గా ఉంది. మీరు చూసే ఉంటారు ఆ పేపర్ ఎలా ఉంటుందో ఏంటని. వాడేమన్నాడంటే 20 వరకు ఉండే సరిసంఖ్యల లబ్దంలో లబ్దం ఇస్తాడు, చివరిలో XYZ 0 ఇచ్చేసి X+Y+Z ఎంత అన్నాడు. 20 వరకు సరిసంఖ్యలు అంటే 2, 4, 6, 8 అప్ టు 20 వరకు మల్టిప్లై చేస్తే వచ్చే లబ్దంలో చివరిది కాకుండా తర్వాత 3 అంకెలను XYZ అన్నాడు, వాటి మొత్తం ఎంత అని అడిగాడు. మరి వాటిని మల్టిప్లై చేయాలంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసు, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్ అంటే ఫార్ములా ఉంది, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా ఉంది. కానీ లబ్ధం 2 × 4 × 6 × 8 × 10 × అలా ఎంతవరకు, 20 వరకు మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. మరి మల్టిప్లై చేయాలి అంటే 12 14లు రాదు మనకు, 2 4లే కష్టం అవుతుంది. 12 14లు × 16 × 18 × 20 ఇలా. మరి అది టైం టేకింగ్ ఎంత అవుతుంది, అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనం వాటికి ఏం చేయాలి. సో డిఫరెంట్ ఏరియాస్ ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ కూడా చాలా ఇంటలెక్చువల్గా అడుగుతున్నాడు, రిపీటెడ్ క్వశ్చన్స్ అడగట్లేదు. స్టూడెంట్ యొక్క మానసిక స్థితిని, ఇక ఎబిలిటీని టచ్ చేయడానికి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంది. దాన్ని ఎవరైతే చేయగలరో వాళ్ళే ఫిట్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఫట్ అవుతుంది. మరి ప్రిలిమినర్లోనే క్వాలిఫై అయితేనే కదా మెయిన్స్ రాసేది, అంతే కదా. ఒకటైతే వాస్తవం, కొద్దిగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మెంటల్ ఎబిలిటీ మీద ముఖ్యంగా 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, అంటే ఆలోచన ధోరణి, పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. క్వశ్చన్ చేసేటప్పుడు మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, స్థిరత్వం పెరుగుతుంది, తద్వారా మిగతా సబ్జెక్ట్ని ఎలా చదవాలో ఇది మనకు నేర్పుతుంది. ఇప్పుడు హిస్టరీ ఉంది, ఎకానమీ ఉంది, డేటాను గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతాయి ఈజీగా. కన్సిస్టెన్సీ మనలో ఉన్న స్థిరత్వం అనేది పెరుగుతుంది, అందుకే దాన్ని మెంటల్ ఎబిలిటీ అంటారు, మెంటల్ ఎబిలిటీ మానసిక సామర్థ్య పరీక్ష. ఇక 2వది ప్రాపర్గా ప్రిపేర్ అవుతే యాస్టిస్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా ఏరియాస్లో ఎక్కడ ఏం అడుగుతాడో కూడా తెలియదు. సో కాబట్టి అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉన్నాయి. జనరల్గా దీంట్లో మనం కొన్ని
ఏరియాస్, మనకున్న ఏరియాస్ ఏంటి అనేది మనం చూస్తే మెంటల్ ఎబిలిటీ పార్ట్లో మెంటల్ ఎబిలిటీ మనకిచ్చిన ఏరియాస్ ఒకటే ఇచ్చాడండి. ఏంటది? ఎనాలిటికల్ ఎబిలిటీ, ఎనాలిటికల్ ఎబిలిటీ, రెండవది లాజికల్ రీజనింగ్, మూడవది డేటా, డేటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ అన్వయము అంటాం, డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ మూడు ఏరియాస్ నుంచే మనకి వచ్చే 22 మార్క్స్ ఇక్కడ నుంచి మనకు కవర్ అవుతాయి. ఈ మూడు ఏరియాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్ నుంచి 5 మార్కులు, డెఫినెట్గా 5 మార్కులు. దీని నుంచి అట్లీస్ట్ 10 to 12 మార్క్స్ ఉంటాయి. ఇంకా మిగిలిన ఏరియాస్ వచ్చేసరికి, ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, 5 to 7 మార్క్స్ లాజికల్ రీజనింగ్. దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్, అర్థమెటిక్ ఏరియాకి సంబంధించి కొన్ని పార్ట్స్ మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ అంటాం దాన్ని, న్యూమరికల్ ఎబిలిటీ. ఒకటి పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ దేనికి అంటే, డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ది షూటబుల్ ఫిగర్స్, అంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి మనం నిర్ణయాలు రాబట్టాలి అని అంటే, ఈ యొక్క శాతంలపై ఉండే అప్లికేషన్స్ మీద పూర్తి గ్రిప్ ఉండాలి. ఏది కింద రాయాలి, ఏది పైన రాయాలి, శాతం అంటే ఏమొస్తుంది, 100%ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం, 100%ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత ఈ అప్లికేషన్స్ మీద పూర్తిగా అవగాహన ఉంటేనే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం. తర్వాత రెండవది రేషియో, అప్లికేషన్స్ అండ్ రేషియోస్. వాట్ ఈజ్ మీన్ బై రేషియో? వాట్ ఆర్ ది అప్లికేషన్స్ అండ్ రేషియోస్? ఈ యొక్క నిష్పత్తులపై అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి మీద డిఫరెంట్ ఫార్మాట్స్ ఏ విధంగా ఉంటాయి. అండ్ ఆల్సో వన్ మోర్ ఈజ్ వాట్ యావరేజ్. యావరేజ్ మనకి యావరేజ్ అంటే ఒకటే తెలుసు, ఏంటి, సమ్ ఆఫ్ ఐడెంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐడెంటిటీస్ అని. మనం 10th క్లాస్లోనే చదువుకున్నాం, మనం 9th 10th లో స్టాటిస్టిక్స్ ఉంటుంది. మన గ్రాఫ్ పేపర్స్ కూడా ఇస్తుంటారు ఎగ్జామ్లో. దేనికి ఇస్తారు? దేన్ని డ్రా చేయమని, దేన్ని ఫైండ్అవుట్ చేయమని ఇస్తారు, లేకపోతే మడత పెట్టి తెచ్చుకున్నారేమో మీరు. అసలు యావరేజ్ అనేది, యావరేజ్ సరాసరి, యావరేజ్ మీన్స్ ఒడ్లు ఎన్ని రకాలు ఉంటాయో ఈ యావరేజ్ సగటులు అన్ని రకాలు ఉంటాయి. మనం 10th క్లాస్లో చదువుకున్నాం అక్కడ అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్ గుర్తున్నాయా? ఏమో అంటారు, ఏమే ఉన్నాయా? ఈ మోడ్ అనేది మోడల్ వాల్యూ ఎలా వచ్చింది అసలు? రావచ్చండి, మోడ్ని మోడల్ వాల్యూ అంటారు. ఈయన అశోక్ నగర్ మోడల్ అంటారు, ఆమె గాంధీనగర్ మోడల్ అంటారు. మోడల్ అని ఎవరిని పిలుస్తారు? వాట్ ఈస్ మీన్ బై మోడ్? బాహులకం అంటే ఏంటి? మోడల్ అని ఎవరిని అంటాం? ఆమెకేం పెద్ద ఇది ఉండదు. మోడల్ అని ఏమంటాం? ఇప్పుడు టాలీవుడ్ మోడల్ అంటే మహేష్ బాబుని అంటారు, బాలీవుడ్ మోడల్ని అమితాబ్ బచ్చన్ అంటారు. ఎందుకని? ఏదో మీరు చెప్పుకుంటున్నారు, మీరే చెప్పండి అని. వ్యాపార వాణిజ్య ఆర్థిక రంగాల్లో వివిధ ప్రకటనలు ఎవరైతే విరివిగా కనబడతారు, విరివిగా కనబడే అంశాన్ని మనం ఏమంటాం? మోడల్ వాల్యూ అంటాం. ద ఐడెంటిటీ విచ్ రిపీట్స్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, దెన్ దట్ ఈస్ కాల్డ్ మోడల్ వాల్యూ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. శ్రేణిలో ఏదైతే అంశం ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో ఆ అంశంని, ఆ శ్రేణి యొక్క ఏమంటాం మనం? బహులకము అంటాం, మోడల్ వాల్యూ అంటాం. యశోనగర్ చౌరస్తాలో ఎవరైతే ఎక్కువసార్లు రిపీటెడ్గా తిరుగుతూ ఉంటారు, కనబడుతూ ఉంటారు, ఆయన అశోక్నగర్ మోడల్. పని వాటి లేకుండా ఎప్పుడు చూసినా అతనే కనబడుతుంది. నా స్టూడెంట్స్ ఉంటారు 2012 నుంచి గ్రూప్ 1 ప్రిపేర్,
అటు ఇటు పోయి క్లాస్ పోయి వస్తున్నా మళ్ళీ అక్కడే కనపడుతుంది. ఏరా బాబు అంటే బాగుంది సార్ మంచి చదువుతున్నా, 3 రౌండ్లు అయిపోయింది అంటాడు. ఏం రౌండ్లు అయిపోయినాయి అంటే మీరు చెప్పిన నోట్స్ 3వ రౌండ్ సార్ జరుగుతుంది. రౌండ్లు కాదు బాబు, ఏం ఎక్కింది నీకు? రౌండ్లు ఏమన్నా మందా? ఇది రౌండ్లు వేయడం సబ్జెక్ట్ ఒకసారి కన్సిస్టెంట్గా దాన్ని ఒకసారి చదివితే నోట్స్ రాసుకుంటే ఎనఫ్ అనమాట. విరివిగా కనపడే అంశాన్ని, విరివిగా వచ్చే అంశాన్ని మనం ఏమంటాం? బాహులకం అంటాం. దాన్ని మోడల్ వాల్యూ అంటాం. మీడియన్ అంటే ఏంటి? ఈ యావరేజెస్ అనేవి బొచ్చే రకాలు ఉంటాయి. ఫస్ట్ కైండ్ ఆఫ్ యావరేజ్, సెకండ్ కైండ్ ఆఫ్ యావరేజెస్, థర్డ్ కైండ్ ఆఫ్ యావరేజెస్. ఇదివరకు గ్రూప్ వన్ ప్యాటర్న్ మారక ముందు 50 మార్క్స్ ఉండేది గ్రూప్ వన్లో, 50 మార్కులు ఫస్ట్ యూనిట్. టైప్స్ ఆఫ్ యావరేజెస్, ఈ ఫస్ట్ కైండ్ ఆఫ్ యావరేజెస్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఇవి కూడా 2 రకాలు, మ్యాథమెటికల్ యావరేజెస్ అండ్ పొజిషనల్ యావరేజెస్. మ్యాథమెటికల్ యావరేజెస్ అని వీటిని అంటాం గణాంక సగటులు అని. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, వాటి గురించి తెలిస్తే అసలు నథింగ్ ఈజ్ దేర్. అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్ అనమాట. మనం అవి తెలియక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు తికతిక కన్ఫ్యూజ్ అవుతూ పోతుంటారు. ఏ సందర్భంలో ఏ రకమైన సగటును ఉపయోగిస్తాము? ఇప్పుడు సగటు వేగం ఉంది, యావరేజ్ స్పీడ్ అంటే 2xy/x+y ఉపయోగిస్తూ ఉంటారు. అదే 3 వేగాలు ఉంటే 3xyz/xy+yz+zx అని ఉపయోగిస్తారు. అవి ఎలా వచ్చాయి? ఏ అనేవాడు ఎక్స్ రోజుల్లో, బి అనేవాడు వై రోజులు చేస్తే ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేస్తారంటే xy/x+y. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దేని బేస్ మీద వచ్చింది? ఈ బారు వడ్డీ అనేది ఏ రకపు సగటు మీద ఆధారపడి గణన చేయబడుతుంది? చక్రవడ్డీ అనేది ఏ రకపు సగటు మీద ఆధారపడి గణన చేయబడుతుంది? అవి తెలియకనే మనం ఏం చేస్తామంటే విడివిడిగా బై హార్ట్ చేస్తుంటాం, కొని తెచ్చుకుంటాం అనమాట. ప్రతిదానికి ఒక ఫార్ములా నేర్చుకుంటూ పోతే ఎన్ని ఫార్ములాస్ అని గుర్తు పెట్టుకుంటాం ఈ టెన్షన్లు. అటువంటిది మన దగ్గర ఉండదు, అన్ని అప్లికేషన్ మోడ్. కాబట్టి ఈ ప్రోగ్రెషన్స్ తర్వాత యావరేజెస్ గురించి తెలిస్తే సబ్జెక్ట్ మొత్తం అయిపోయింది, టోటల్ అవుట్. ఇప్పుడు జామెట్రిక్ మెయిన్ ఉంది, దేనికి ఉపయోగిస్తారు? గుణ శ్రేణి అనేది, గుణమధ్య సగటు. శ్రేణిలో అంశాల రూపంలో మార్పు రేట్లు ఏర్పడినప్పుడు, పెరుగుదలలు కానీ తగ్గుదలలు కానీ ఏర్పడినప్పుడు సగటు మార్పు రేటును కనుగొనడానికి ఉపయోగించే ఏకైక సగటు గుణమధ్య సగటు అంటాం. వరుస పెరుగుదలలు కావచ్చు, వరుస తగ్గుదలలు కావచ్చు. అలానే ఒక అంశం స్థిరంగా ఉండి మిగిలిన అంశాలు విభిన్నాలు అయినప్పుడు ఆ శ్రేణి అంతటికి సగటును కనుగొనడానికి అనువైన ఏకైక సగటు హారాత్మక సగటు. వన్ ఆఫ్ ది ఐడెంటిటీస్ రిమైన్స్ సేమ్, బట్ ద రెస్ట్ ఆఫ్ ద ఐడెంటిటీస్ ఆర్ వాట్ డిస్టింక్ట్ ఇన్ దిస్ కేస్. టు ఫైండ్ ద యావరేజ్ వాల్యూ, హార్మోనిక్ మీన్ ఈజ్ అన్ అప్రాపరియేట్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్, కవర్ డిస్టెన్సెస్ ఇస్ రిమైన్ సేమ్ బట్ ద స్పీడ్స్ ఆర్ డిస్టింక్ట్. అంటే ప్రయాణపు దూరం సమానంగా ఉండి వేగాలు విభిన్నంగా ఉన్నప్పుడు ఆ మొత్తం ప్రయాణంలో సగటు వేగమును కనుగొనడానికి ఏ రకమైన సగటు అనువుగా ఉంటుంది? హారాత్మక సగటు అని. పెట్టుబడి స్థిరంగా ఉండి కొన్న రేట్లు వేరువేరుగా ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి అన్నింటిలో కూడా ఒకటి స్థిరం, మిగతావి పెట్టుబడి స్థిరం, అంతకుముందు ప్రయాణపు దూరం స్థిరం, అలానే చేసిన పని స్థిరంగా ఉండి పట్టిన కాలాలు వేరువేరుగా ఉన్నప్పుడు సగటు సమయాన్ని కనుగొనడానికి అనువైన సగటు హారాత్మక సగటు. అవి తెలియక మనం ఏం చేస్తాం అంటే ఒక్కో దానికి ఒక్కో ఫామ్లో, ఈ బోర్డు మీద చెప్పేవానికి ఉండదు, మనకు ఉండదు, మనం ఏం చేస్తాం ఆయన ఏం చెప్తే అది గోక్తా ఉంటాం. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు అన్నికి మనకేం కనపడతాయి? బొమ్మలు కనపడుతుంది. అప్లికేషన్, ఏ టైప్స్ ఆఫ్ యావరేజెస్ దేనికి ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అనేది తెలిస్తే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇప్పుడు ఏమంటాడు, ఒక విమానం ఒక చతురస్రాకారపు దేశం చుట్టూ వరుసగా 100 గంటకి 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు బోరు కొడుతుందా? 400 కిలోమీటర్ల వేగాలతో ప్రయాణిస్తే ఈ మొత్తం ప్రయాణంలో ఆ విమానం యొక్క సగటు వేగం ఎంత? ఏ ఫ్లైట్ కవర్స్, ఏ ఫ్లైట్ మూవ్స్ అరౌండ్ ఎ స్క్వేర్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు వాటి 100 KMPH, 200 KMPH, 300 KMPH అండ్ 400 KMPH ఆన్ ఆల్ 4 సైడ్స్. వాట్ ఈస్ ఇట్స్ యావరేజ్ స్పీడ్?
డ్యూరింగ్ ద జర్నీ. ఇక్కడ మనం గమనించాల్సింది ఆ ఫ్లైట్ విమానం ఎలా ప్రయాణించింది. ఒక చతురస్రాకారపు దేశం చుట్టూ ప్రయాణించింది. చతురస్రం అంటే ఏంటి? ఇక్కడ ఆ ప్రయాణించిన విమానం ప్రయాణించిన దూరం ప్రతివైపు ఎలా ఉంది? స్థిరం. చతురస్రం అంటే నాలుగు భుజాల పొడవులు సమానం కదా, అంటే ప్రయాణపు దూరం స్థిరం, కానీ వేగాలు ఎలా ఉన్నాయి? వేరు వేరుగా ఉన్నాయి. ఈ సందర్భంలో సగటు వేగాన్ని కనుగొనడానికి ఉపయోగించే సగటు, అది తెలిస్తే అయిపోయి, హరాత్మక సగటు. యాజ్ పర్ ది హార్మోనిక్ మీన్ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్. అయిపోయి, నథింగ్ ఈజ్ దేర్. మనకు అవి తెలియక ఏం చేస్తాం అంటే ఒక్కొక్క దానికి ఒకటి క్రియేట్ చేసుకుంటూ మనలో మనం కన్ఫ్యూజన్ పెంచుకుంటూ సందిగ్ధంలో పడుతూ ఉంటాం. అమ్మ ఇంత హార్డ్గా ఉంటుందా నాది? అప్పుడు ఏమొస్తుందంటే నాది నాన్ మ్యాథ్స్ అనే ఫీలింగ్ వస్తుంది. నాది ఆర్ట్స్, నాది బీకాము, నాది బీజెడ్సి, ఇవన్నీ వ్యవహారాలు వచ్చేసరికి ఏమవుతూ ఉన్నది కూడా ఓడుతుంది. ఇంకా గ్రూప్ వన్ లేదు, గ్రూప్ టూ లేదు. అది రాకూడదు. మనం ఎందుకు చేయకూడదు? అసలు ఏంటి దీనికి కారణం? ఏంటి బేస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయగలిగితే అన్ని ఈజీగా ఉంటాయి. ఒకటైతే చెప్పగలం, కనీసం 100% కాకపోయినా కూడా 90% కాన్సన్ట్రేషన్ ఉంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే దీంట్లో యాస్టీజ్ మార్క్ తెచ్చుకోవడానికి అవకాశం. ప్రతి ఒక్కరు అంతే చెప్తారు, లేదు సార్ ఎవరు సబ్జెక్ట్ వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు అంటారు, దట్ ఈస్ నాట్ ష్యూర్. మరి నీకు టేబుల్స్ రాకుండా, స్క్వేర్స్ రాకుండా, క్యూబ్స్ రాకుండా ఊరికి దొబ్బుదామంటే వస్తుందా? ఏమే 9 8లు అంటే రాదు, 13 6లు అంటే రాదు, 9 2 అంటే రాదు. ఇంక గ్రూప్ టూ అంటే ఆయనకి ఎవడిస్తాడు? కనీసం రేపు లంచాలు లెక్క పెట్టుకోవడానికైనా కూడా టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ రావాలి కదా. అవేమి రాకుండా నాకు గ్రూప్ టూ నేను క్వాలిఫై కావాలి, డింగ్ డింగ్ అని 2 బుక్లు వేసుకొని వచ్చి పోతూ ఉంటే నాకు రావాలంటే ఎట్లా వస్తుంది? ఏమే కష్టే పని అన్నారు పెద్దలు, అవునా? మినిమం సెన్స్ అనేది మనకి ఉంటే ఆ బేసిక్స్ ఏంటి? ఎవడో ఫీల్ అవుతున్నాడని కాదు, మనకేమొచ్చింది? మన టేబుల్స్ వచ్చాయా లేవు పక్కవాడితో అవసరం లేదు. ఇప్పుడు నీకు 13 9 రాదు, పక్కన చూస్తాం, ఆయన నీకు ఇల్లు చూస్తుంటారు, మీ ఇద్దరు కలిసి ముందు చూస్తారు, వాళ్ళు ఎప్పుడో నీకు ఇల్లు చూడాలని చూస్తుంటారు, మీరందరు కలిపి వెనక చూస్తారు, అది మ్యామ్ మ్యానే. అప్పుడు అందరి చూపులు కలుస్తాయి. ఆ కలిసిన చూపులు ఎలా ఉంటాయి? సన్యాసి సన్యాసి కలిస్తే ఎట్లా ఉంటుంది? బూడిద రాలన్నట్టు. వీళ్ళంతా నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారనమాట. పనికిరాని ఏదో ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ పాయా, గోయిందా గోయిందా, ఇది బాయా అది బాయా. ఎప్పుడు పక్కకు చూస్తాం మనం? ఎందుకు రాదు? మన బలహీనత, నీలో లేదు లక్ష్యము, టార్గెట్ లేదు. నువ్వు ఎంతసేపటికి ఇక్కడ ఎందుకుంటున్నావు అనేది నీకు నీకు తెలియదు, భ్రమ. ఇంట్లో వాళ్ళు పంపిస్తుంటే దొబ్బి తిని డింగిడింగ్ అని తిరుగుతూ ఉంటాం. మమ్మీ డాడీ నెలకి ఇంత పంపి ఇంత పంపి అంటుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నావు మనకే తెలియదు. బుక్స్ అన్ని కొంటావు, ఒకదాని మీద ఒకటి కొంటావు, అది చదివింది లేదు, పాడలేదు, సచ్చింది లేదు. క్లాస్కి వస్తాం, ఏం నేర్చుకున్నావు అనేది మనకు తెలియదు. ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపు ఉంటారు, 20% ఉంటారు. కథ పాట అని చెప్పమంటే కథలు చెప్తున్నాడు. 25 సంవత్సరాల అనుభవం బాబు. వన్స్ మనం టార్గెట్ పెట్టామని, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ టైం గ్రూప్ వన్ ఇది తెలంగాణ ఎస్ఐ జరిగింది. నేను ప్రతి రిక్రూట్మెంట్కి ఒక బ్యాచ్ తీసుకుంటాను, ముందే టర్మ్స్ అండ్ కండిషన్. బ్యాచ్లో జాయిన్ అయ్యేవాడు ఫస్ట్ కండిషన్, ఇక్కడ చెప్పే నియమ నిబంధనలు పాటించిన వాడు నెట్టివేయబడతాడు. రెండవది పొడవాటి బెత్తం అనేది సన్నగా ఉంటుంది, బండబూతులు ఉంటాయి, చెప్పింది చేయకపోతుంది. ప్రతి సంవత్సరం తీసుకుంటాను ఒక 90 మెంబర్స్ని, పారిపోయే వాళ్ళు ఒక 20 మంది ఉంటారు మధ్యలో. ఎందుకు పారిపోతారు? బద్ధకం ఎక్కువయ్యి, చేయటానికి కష్టమై, ఊరికి దొబ్బుదామంటే ఎట్లా వస్తుంది? ఎవరి కోసం వస్తాయి చెప్పండి? 200కి 175 తెచ్చిన సందర్భాలు కోకర్లు గత 5 6 రిక్రూట్మెంట్లో నా స్టూడెంట్స్. ఎందుకు వస్తాయి వాళ్ళకి? క్వశ్చన్ చదవడం కింద రుదుడే ఉంటుంది అనమాట, వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. అంత ప్రాపర్గా
వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం, దానికంటే ముందు సినాప్సిస్ మీద పూర్తిగా అవగాహన కల్పించడం. ఇప్పుడు జనరల్గా చూడండి, ఏ అయినవాడు 20 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తాడు, బి అనేవాడు అదే పనిని 30 రోజులు చేస్తాడు, సి అనేవాడు అదే పనిని 60 రోజులు చేస్తాడు, ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు, ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు, ఏ ప్లస్ బి ప్లస్ సి అటాక్ అనమాట. నా పిల్లలు చేసేది ఏంటంటే 60 డివైడెడ్ బై 3 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత 12 రోజులు చేస్తారు అంట. అదే నువ్వు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ దిగి నువ్వు చెయ్యి, ఎంత టైం పడుతుంది ఏమే, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీస్తే ఆ పేజ్ చేస్తాడు, ఆ ఫార్ములా చేసి ఎక్స్వై జెడ్ డివైడెడ్ బై ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. ఎక్స్వై అంటే 20 30 వేలు రాదు, 30 60 వేలు రాదు, అసలు ఏంటి అనేది రావాలి. అసలు వర్క్ అంటే ఏంటి, వర్క్ని ఎలా డిఫైన్ చేస్తాం, హౌ టు డిఫైన్ టోటల్ వర్క్. ఒక పని నువ్వు చేసావంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది, ఒక పని నువ్వు చేస్తున్నావు అంటే దేని మీద డిపెండ్ అవుతుంది. ఒక పనిని వాడు కొంతమంది ఎక్కువ రోజులు చేస్తారు, కొంతమంది తక్కువ రోజులు చేస్తారు, ఎందుకని, వాళ్ళకి ఎఫిషియన్సీని బట్టి. అసలు ఏంటి ఆ డెఫినేషన్ ఏంటి, వర్క్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ ఇన్ టు వాట్ ఏ టైం, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ టైమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఏ టోటల్ వర్క్. వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టే కదా పట్టే సమయాలు అనేవి మారుతూ ఉంటాయి. సామర్థ్యం ఎక్కువ ఉన్నవాడు తక్కువ రోజులు చేస్తాడు, సామర్థ్యం ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ వేతనాన్ని పొందుతాడు, సామర్థ్యం ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ పని చేస్తాడు. ద పర్సన్ హూ హ్యాస్ మోర్ ఎఫిషియన్సీ కెన్ డూ వాట్ ఏ మోర్ వర్క్, దెన్ హీ కెన్ టేక్ వాట్ ఏ మోర్ వేజ్, హీ టేక్స్ వాట్ ఏ లెస్ నెంబర్ ఆఫ్ డేస్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ బేస్డ్. అంతేగాని ప్రతిదానికి ఫార్ములా రాసుకుంటూ పోయినాం అనుకోండి చుక్కలు కనపడతాయి. ఇక్కడ ఫార్ములాస్ ఏమి ఉండవు, నథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు చూడండి, ఇది టోటల్ వర్క్, ఏ అనేవాడు ఎఫిషియన్సీ 3 భాగాలు, బి అనేవాడిది 2, ఆర్ అనేది ఏంటి 1 60. అంటే ఏ అనేవాడు రోజుకి 3 భాగాలు చేస్తే బి అనేవాడు 2 భాగాలు, సి అనేవాడు 1 భాగం అయిపోయాయి. 3 ప్లస్ 2 5 1 ఎంత 6, 60 బై ఎంత. పక్కవాడు ఒక క్వశ్చన్ చేసే రూపు మనం ఎక్కడ ఉంటాం, 7వ 8వ క్వశ్చన్ దగ్గర ఉంటాం. ఎందుకు, దట్ ఈస్ ఏం నథింగ్ ఈజ్ దేర్ మీరు. కాకపోతే కొద్ది కాన్సన్ట్రేషన్, ఎంతసేపటికి అదే రకపు చదువులు, అదే రకపు మోడ్ ఆఫ్ అటాచ్మెంట్, పాతకాలపు గుర్తు చేసుకోవడం, అవే చదువులు ఉంటే మనం ఎప్పుడు ముందుకెళ్తాం. ముందుకెళ్ళేవాడు జాబ్ వచ్చేవాడికి ఏమైనా కొమ్ములు ఉంటాయా, ఏమే స్పెసిఫిక్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయా, 2 మెదళ్ళు ఉంటాయా, 4 చెవులు ఉంటాయా, 3 కళ్ళు ఉంటాయా, ఏముంటుంది. వాడుకుండేది లక్ష్యమే ఒకటి, టార్గెట్. మరి లక్ష్య ఛేదనకు మనకు కావాల్సిన అంశాలు ఏంటి, మొదటిది పట్టుదల, రెండవది కాన్సన్ట్రేషన్, మూడవది చిత్తశుద్ధి, 4వది రెస్పాన్సిబిలిటీ కదా. ఇవేమి లేకుండా డింగి డింగిన ఇంటి దగ్గర పంపిస్తుంటారు, ఇంటికి వస్తున్న 1 వీక్ 10 డేస్కి గుంపులు గుంపులు గ్రూపులు గ్రూపులు జంటలు జంటలు అవుతాయి అనమాట. అశోక్నగర్ అంటేనే భయం అనమాట. నేను ఇప్పటి నుంచి చూడట్లేదు, 20 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఒక 10 టు 15 డేస్ అవుతున్నా ఏమవుతుంది, జంటలే జంటలు అనమాట. అవి ఉన్న వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి, ఎస్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, నేను ప్రిపేర్ అవుతున్నా, ఏమే సెల్ ఆఫ్ చేసుకోకూడదు, అది ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ, వదిలేండి అది తర్వాత మధ్యలో చెప్పుకుందాం కానీ. ఏది ఏమైనా కూడా ఈజీగా మనం చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 9/18/1940-146 ఇది ఉంది. ఈ క్వశ్చన్ దాదాపు 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 ఎగ్జామ్స్లో అడిగి ఉంటాడు. అసలు క్వశ్చన్ చేయాలంటే, ఒక సిరీస్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ టేబుల్స్ రావాలి, స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ మీద ఐడెంటిటీ ఉండాలి, ముఖ్యంగా టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద అవగాహన ఉండాలి. టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే అంకెలు సంఖ్యల రకాలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ఏంటి,
శుద్ధ సంఖ్యలు అంటే ఏంటి, పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే ఏంటి. మనం ఏం తెలియకుండా గుడ్డెద్దు చేలోబడి మేసినట్టు ఎట్లా అంటే అట్లా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చూస్తే ఫస్ట్ మనం గమనించాల్సింది, ఇది ఫస్ట్ ఆరోహణాన క్రమంలో ఉందా అవరోహణాన క్రమంలో ఉందా, ఇజ్ ఇట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ లో ఉంది కదా, మరి ఎలా వచ్చింది అని చూస్తే, ఇక అప్రాక్సిమేషన్ టేబుల్స్ అనేవి కనీస 9th టేబుల్ వస్తే ఇది చెడగొట్టే దేవుడు అంటే ముఖ్యంగా ఇటువంటి మ్యాథ్స్ ఇతరును చెడగొడుతాడు. వానికి వచ్చి రాని అసంపూర్ణ ఏంటి జ్ఞానంతోటి. ఇప్పుడు చూడండి ఏం చేస్తాడంటే, రావచ్చండి 9 × 2 + 1 ఎంత 19, 19 × 2 + 2 ఎంత, అసలు మీ ఆనందానికి అవధులే లేవు ఇప్పుడు కదా, షూర్. ఇప్పుడు తర్వాత ఏం రావాలి 40 × 2 + 3 ఎంత, కిందది పిలుస్తూ ఉంటుంది ఏది ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది, రా రా అని పిలుస్తుంది, నువ్వు లటక్కిన పోయి పట్టుకుంటావు వృద్ధి వస్తావు. ఇక వచ్చి బయటకి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటుంది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అందరూ ఒక టీ స్టాల్ దగ్గర ఇక్కడ కలిస్తే సెకండ్కు క్వశ్చన్ తుస్ అంటూ ఉంటుంది, చివరికి నీ మీద నీకే ఏమొస్తుంది డౌట్ వచ్చి పోయి దొబ్బింది అంటాం. మరి ఇప్పుడు ఈ 83ని చేస్తే ఇది రావాలి కదా, మినిమం సెన్స్ ఉండాలి కదా. 83కి డబుల్ ఎంత, మరి ఇక్కడ ఎంత ఉంది, మనం చేసిన తప్ప రైట్, అది క్రియే అది కాదు క్వశ్చన్ తప్ప అని చెప్తావు. ఏమంటావు ఇంతవరకు బాగుంది కదా, ఏమవుతుంది క్వశ్చన్ ఇస్ రాంగ్, సైన్ పెట్టు, తల 2000 రూపాయలు ఇవ్వండి కోటుకు పోదాం, క్వశ్చన్ తప్పు మనది తెలియదు మనం ఏమాత్రం అని మినిమం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నప్పుడు. ఇది ఎవరు చేస్తాడు, మ్యాథ్స్ వాడు చేస్తాడు ఇట్లా అని, దానికి ఆహా ఊహ అని ఆర్ట్స్ సైన్స్ బీకాము బీజెడ్స్ వాళ్ళు అవును క్వశ్చన్ తప్పు క్వశ్చన్ తప్పు ఎస్ అందరిని గ్యాదర్ చేస్తాను, గ్యాదర్ చేసి నువ్వు 1000 రూపాయలు నువ్వు 1000 రూపాయలు కోర్టుకు పోదాం, లాయర్కి వానికి తగలబెడతారు, వాడు చేసేది పని మాలాడు. ఆడికి పోతుండే టీఎస్పిఎస్సి చైర్మన్ ఏమంటాడు కూర్చోబెట్టి, బాబు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా అయ్యా అన్నాడు, నీకు ఎవడయ్యా పాఠాలు చెప్పిందంట. శంకరెడ్డి సార్ కాదా అంట, కాదు అంట, బుద్ధి జ్ఞానం లేని వల్ల. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్, అది ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి ఒకరు చెప్పండి అమ్మా. 10th క్లాస్ వరకు అయితే అందరం చదివామా, 6వ తరగతిలో 7వ తరగతిలో ఇప్పటికి కూడా ఉంది ఒక పట్టిక ఇస్తాడు. ఇంతకీ ప్రధాన సంఖ్యల్ని సంయుక్త సంఖ్యల్ని ఎవరు కనుగొన్నారు, హూ ఇంట్రడ్యూస్ దిస్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. మనకి ఎట్లా ఉందంటే కింద ఫౌండేషన్ గట్టిగా లేక మన కోరికలు కళలు ఎలా ఉన్నాయి, 3 ఫ్లోర్లు కడదాము 4 ఫ్లోర్లు కడదాము 5 ఫ్లోర్లు కడదాము అంటే కింద బేస్ సరిగ్గా లేకపోతే పునాది కూల్చుంది, అర్థమవుతుందా. అంటే దీన్ని బట్టి ఏమవ్వాలి, బేసిక్స్ అనేవి ఉండాలి 10th క్లాస్ వరకు చాలు. అది పక్కన పెట్టి నాది బీఏ నాది బీకాము నాది బీజెడ్సి నాది హిస్టరీ నాది లైఫ్ సైన్స్ గోంగూర ఇవి ఎన్ని పెట్టి మీకే మీరే ఏం చేస్తున్నారు, ప్రోగ్రెస్ని అడ్డుకోవడం. అది చేసేది మీరే, నాది సైన్స్ నా నాన్ మ్యాథ్స్ నాది సైన్స్ నాది తెలుగు ఇవన్నీ ఎవడు కోరుకోవాలి. 10th క్లాస్ వరకు చదివేమో లేదు ఏమే, మరి అవన్నీ మర్చిపోయి డిగ్రీ ఎందుకు, డిగ్రీ ఎవడు అడుగుతున్నాడు. ఏడా 6th 7th క్లాస్ చూడండి, దాంట్లో ప్రైమ్ నెంబర్స్ ఎంత నీట్గా ఇచ్చాడు, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఎంత నీట్గా ఇచ్చాడు, అవన్నీ పక్కన పెట్టి 10th అయిపోతున్న గ్రూపులు అయ్యేసరికి నాది నాన్ మ్యాథ్స్. నాన్ మ్యాథ్స్ అయితే ఇప్పుడు ఎవరికి లాభం, ఏమన్నా టీఎస్పీఎస్ చైర్మన్ కలుపుతాడా, బెనిఫిట్స్ ఇస్తాడా, ఏమే ఎవరైనా ఇస్తారా. అలా ఫీల్ అయ్యి నీకే నువ్వు మదన పడి నీకున్న అవకాశాలను ఏమండి, గ్రూప్ 2నా గ్రూప్ 1 అండి రండి వెల్కమ్. ఇప్పుడు
చేస్తే సరే, వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్పావు? నా క్లారిటీ రావట్లేదు. డివిజిబుల్, ఎనీ అదర్ నెంబర్ అంటే, ఎనీ అదర్ నెంబర్ అంటే 1 and its. షూర్? ఇస్ ఇట్ 1 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్? ఇట్లంటావు 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 ఎట్లా? వై వై 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్? 1 కెన్ బి రిటన్ యాజ్ వాట్ ఏ 1 ఇంటూ 1, డివిజిబుల్ బై 1 and itself. వై 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ యాజ్ పర్ యువర్ డెఫినేషన్? అకార్డింగ్ టు దట్ 1 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ యాజ్ పర్ యువర్ డెఫినేషన్. ఎస్, ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ద నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1 and itself, దెన్ దట్ ఈస్ కాల్డ్ వాట్ ఏ ప్రైమ్ నెంబర్. దట్ ఈస్ యువర్ డెఫినేషన్, నాట్ మై డెఫినేషన్. చెప్. ఇటువంటి చదువులతోటి మనం ఏమవుతాం? వెనకబడుతుంటాం అని. క్లారిటీ లేక, మన మీద మన క్లారిటీ లేక, చెప్పేవాడికి ఉండదు, వినేవాడికి ఉండదు. అది ఎందుకని క్వశ్చనింగ్ ఉండదు, ఎందుకంటే మనకు బద్ధకం. స్కూల్ లెవెల్లో, ఈ ప్రైవేట్ స్కూల్లో చెడగొట్టేది అనమాట. ఆ ప్రైవేట్ స్కూల్లో చెప్పే ఎదవలో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉండరు. వాడు నోటుకు వచ్చింది బాగుతుంటే మనం బట్టి కొడతాం, రాసిస్తాం. ఏమ్మా, బేస్ ఉండదు, పాడు ఉండదు, మార్కులు ఒకటే ఉంటాయి, రుదురే రుదురు అనమాట. అదే గవర్నమెంట్ స్కూల్లో చదివించిన వాడు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి, అందుకే దానికి ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే ఎలిజిబిలిటీ టీచర్స్ ఉంటారు కాబట్టి, క్వాలిఫైడ్ ఉంటారు కాబట్టి, స్వచ్ఛంగా చెప్పింది, చెప్పినంత వరకు స్పష్టంగా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెళ్లి చేసుకోవాలంటే మినిమం కండిషన్ ఏంటి? క్వాలిఫికేషన్. అనో, నన్ను టార్గెట్ పెట్టకు సార్ అంటావు. ఏజా, మైనారిటీ తీరాలంట, అంతేనా? 18+ అయితే ఎవడైనా చేసుకోవచ్చా? నువ్వు మీకు కాదమ్మా, మగవాళ్ళకైతే 21 కదా, అంతే కదా. ఓటు హక్కు ఉండాలంటే 21 ఇయర్స్ ఉండాలి కదా, 18 కాదు. పెళ్ళికి దానికి సంబంధం పెట్టకు. పెళ్ళైన ప్రతి ఆవిడ ఓటు హక్కు ఉండదు, ఉండదా? ఏమైనా నాకు తెలియదు, ఉండదు కదా. మరి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా గ్రూప్1 రాయాలి, గ్రూప్2 రాయాలంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయ్యండి. అలా అని ఇది ప్రైమ్ నెంబర్ అవ్వాలన్నా, కాంపోజిట్ నెంబర్ అవ్వాలన్నా ఒకటి కంటే పెద్దదై ఉండాలి. ఏ నెంబర్ ఇస్ సెట్ టు బి ఎయిదర్ ఇట్ ఈస్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్, ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1. అది పోయింది మనం. ఎంతసేపు కొట్టుకుంటే ఏమొస్తుందా డెఫినేషన్లోనే అసలు? ఏ నెంబర్ ఇస్ సెట్ బి ప్రైమ్, ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1 అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎగ్జాక్యూటివ్ ఫ్యాక్టర్స్, ఒకటి కంటే పెద్దదై ఉండి, ఒకటి మరియు తనకు తాను మాత్రమే ఖచ్చితంగా రెండే రెండు కారణాంకాలను కలిగి ఉండే అంకెలు లేదా సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాము. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఎందుకు డౌట్ వస్తుంది? ఒకటి కంటే పెద్దదై ఉండి, రెండు కంటే ఎక్కువ కారణాంకాలను కలిగి ఉండే అంకెలు లేదా సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాం. నో కన్ఫ్యూజన్, ఇజ్ ఇట్? 1 గురించి అవసరం లేదు. అది ప్రైమ్ నెంబర్ అవ్వాలన్నా, కాంపోజిట్ నెంబర్ అవ్వాలన్నా డెఫినెట్గా ఏమై ఉండాలి? మరి 1 గురించి డిస్కషన్ ఎందుకు? అది ఆడ కాదు, మగ కాదు. ఏమే, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు? ఎరటోస్థనీస్ అనే జపనీస్ మ్యాథమెటిషియన్ ఇంట్రొడ్యూస్ దట్. ఆయన కూడా గౌతమ్ బుద్ధుడు మాదిరి 45 సంవత్సరాలు సంసార జీవితం మీద విరక్తి చెంది ఏం చేస్తాడు? ఒక జల్లెడ పట్టుకొని అడవులకు పోతాడు. ఒక చెట్టు కింద కూర్చొని జ్ఞానం చేస్తూ చేస్తుంటే కొన్ని సంవత్సరాలు జ్ఞానోదయమై ఆ తెచ్చుకున్న జల్లెల్లో కింద మట్టి రాళ్ళని పోసి జల్లెడ పడతాడు. ఏమే, ఆయన కంటికి కొన్ని పైకి ఎగురుతున్నాయి, కొన్ని కిందికి జారుతున్నాయి, ఒకటి మధ్యలో ఇరుక్కుపోయింది. వాటిని ఈ విధంగా పేర్లు పెట్టాడు. పైకి ఎగిరే వాటినేమో ప్రధాన సంఖ్యలని, కిందికి జారే వాటినేమో సంయుక్త సంఖ్యలని, మధ్యలో ఇరుక్కుపోయిందేమో అటు ఇటు కాదు, అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఏవి పైకి ఎగురుతూ ఉంటాయి జనరల్గా? తేలికగా ఉండేవి. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేని ఎదవలు, ఎటువంటి పట్టింపు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, గాలికి తిరుగుతుంటారు, గాలికి లేస్తుంటారు. రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కంట్రోల్ తప్పుతున్నా చెప్పు శిష్య అయ్యా.
కొద్ది ఆగరాదు, వద్దాంలే, వస్తా కదా. నేను అడిగాను దాన్ని, ఇప్పుడు పాఠం చెప్తున్నావు, నువ్వు చెప్పింది కరెక్టే శిష్య, ఇంతసేపు అదే ఆలోచిస్తున్నావా? కమింగ్ టు దట్ మ్యాన్, కంగారు పడ, తేలిగ్గా ఉండే, పైకి ఎగురుతుండే. ఏముంటాయి? ఒకటి మరియు తనకు తాను మాత్రమే, రెండే రెండు కారణాంకాలు ఉన్నాయి, తేలిక పైకి ఎగురుతుంటాయి. తర్వాత బామర్దులు, బా మరదళ్ళు, వదినలు, పిన్నీలు, ఎక్కువ బంధాలు ఉన్న వాళ్ళు ఏమవుతారు? కిందికి జారుతూ, అంటే ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి, కిందికి వస్తాయి. లింగులిటికమని ఒకటికి తనకు తాను అయినప్పుడు అది మధ్యలో ఇరుక్కుపోయింది, ఎవడు పిలవడు, పైకి పోలేదు, కిందికి రాలేదు. ఈ విధంగా స్పష్టంగా మనకు 7th క్లాస్లోనే చెప్పాడు. ఎవరైనా ఎరటోస్తనీస్, మనం అవి చదవం, ప్రైవేట్ స్కూళ్ళలో ఇవి చెప్పడు. ప్రైమ్ నెంబర్స్ నీ చేత బట్టి బయహార్ట్ చేపించి మన ఊహాను పడేస్తాడు. ఈ క్లారిటీ లేని చదువులతోటి, అది హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఇంతే కదా. ఏమై క్లారిటీ ఉంటే ఏదైనా వస్తుంది. ఒకటి మన దగ్గర టార్గెట్ ఫిక్స్ అనమాట. ఏంటది? ఇచ్చిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయడం. ఎనీ డౌట్? నో డౌట్? క్వశ్చన్ దున్నుకొని రావడమే, మీద ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకటే ఫిట్, 100% ఫిట్ అయ్యేది ఏమవుతుంది? మెంటల్ ఎబిలిటీ. అది చెప్పగలను కూడా. ఏది ఎస్పెషల్లీ టీఎస్పీఎస్, అంత స్టాండర్డ్ ఏమి ఉండదు. సరే, ఏ స్టాండర్డ్ వాడు ఎంత మొత్తుకున్నా కూడా లోపల ఉన్నా కూడా లాక్కొని తీసుకొస్తాం, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే బేసిక్స్ మీద మనకు అంత ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి. సరే, ప్రైమ్ నెంబర్స్ అంటే ఇప్పుడు హౌ మెనీ ప్రైమ్స్ ఆర్ దేర్ అప్ టు 100? నువ్వు డెఫినేషన్ క్లారిటీ లేనప్పుడు 25 అని ఎలా చెప్తున్నావు? 25. హౌ మెనీ కాంపోజిట్స్ ఆర్ దేర్ అప్ టు 100? చెప్. 74. వన్ ఈజ్ నేదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అది ఆడ కాదు, మగ కాదు, ఓన్లీ ద ఆడ్ నెంబర్. ఇజ్ ఇట్ క్లియర్ డెఫినేషన్? ఆ క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ వచ్చినప్పుడు సైకలాజికల్ ఫీల్ అవ్వండి, మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది? పాజిటివ్ అప్రోచ్ వస్తుంది, ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. కన్ఫ్యూజన్తో చదివినప్పుడు బోర్ కొడుతుంది, ఒక్కోసారి ఇంతేనా, చీ ఇది చదవడమా, ఇంకా నీకు నీ మీద నమ్మకం పోతుంది. తద్వారా ఏమవుతుంది? వెనుకబడిపోతుంది. అది కొన్ని రోజులకు ఏమవుతుంది? సీ పోనీ నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. అంతలోపు ఎక్కడ పెరిగాయి, ఎక్కడ పెరుగుతాయి, ఏజ్ బార్ అవుతుంది. ఏమై వయసు ప్రభావం కదా. సో ఏది ఏమైనా కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ చెప్పేది ప్రతిదీ బేసిక్స్ నుంచి కవర్ అవుతుంది. ఇంతకు నా దగ్గర సబ్జెక్ట్ ఉందని అర్థమైందా? లేదా సో ఇదంతా చెప్తున్నాడు అంట. ఇప్పుడు టేస్ట్ కరిగి టేస్ట్ ఉందనేది ఎలా చెప్తాం? 10 కిలోలు మటన్ ఉండారు, బాగుందా లేదా అని ఎలా చెప్తాం? ఒక డ్రాప్, 2 డ్రాపులు, అది ఉడికిందా లేదా అంటే ఏం చెప్తాం? అంతే కదా. బోర్డు మీద చెప్పేవాడికి ఉందా లేదా అంటే ఏం చెప్తాం? వాటి నుంచి డెలివర్ అయ్యే మాటలు సబ్జెక్ట్. ఎంతసేపు చెప్పామనేది కాదు, అసలు ఏంటి, దాని మీద కమాండ్ ఎలా ఉంది, ఏంటి అనేది. ఇప్పుడు దీన్ని మనం చూస్తే, ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్? 2 కదా. దిస్ 2² + 5 ఈజ్ వాట్ ఏ 9, 3² + 10 ఈజ్ వాట్ ఏ 19, 5² + 15 ఈజ్ నథింగ్ బట్ వాట్ ఏ 40. ఏంటమ్మా 2, 3, and 5 ఆర్ కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్, వరుస ప్రధాన సంఖ్యలు. అవి వస్తేనే వస్తాయి. వాట్ ఈస్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్? 7² + వాట్ ఏ 20, ఎంత? నేర్చుకోండి అమ్మా, ఒక టేబుల్ బుక్ కొనండి, 10 రూపాయలు ఉంటుంది, కలర్ అయితే 20 రూపాయలు ఉంటుంది. టేబుల్స్ ఉంటాయి, స్క్వేర్లు ఉంటాయి, రేపు మీ పిల్లలు కూడా ఉపయోగపడతాయి, అర్థమవుతుందా అని చెప్పింది. నేనేమంటానంటే కనీసం టేబుల్స్ 20 వరకు రావాలి, కనీసం అట్లీస్ట్ స్క్వేర్స్ అనేవి 30 వరకు రావాలి, క్యూబ్స్ అనేవి 15 వరకు రావాలి. తర్వాత ఆల్ఫాబెట్ సెట్, ఆంగ్ల అక్షరమాల ఉంది కదా, అక్షరాల స్థాన విలువలు మిడ్ నైట్ 2 o'clock లేపి నిన్ను అడిగిన వాటి పొజిషన్స్ చెప్పేటట్లు ఉండాలి.
What is the position of Q from A? చెప్పు ఇంకా ఎట్లా వస్తుంది చెప్పండి, అది గ్రూప్ అయినా గ్రూప్ వన్ అయినా కోచింగ్ వస్తూనే వస్తాయా, కోచింగ్లో ఇవన్నీ వస్తాయా? సరే, కొద్ది ఎక్స్పీరియన్స్ ఉన్నవాడైతే స్టూడెంట్ యొక్క స్థితిగతులను అబ్జర్వ్ చేస్తే అవన్నీ చెప్తూ పోతాడు. కొన్ని కొన్ని మేనేజ్మెంట్లు ఎలా ఉంటాయి, టైం బౌండ్ ఇస్తాడు, 40 అవర్స్లు చెప్పండి, 20 అవర్స్ చెప్పండి, 30, వాడు ఇవన్నీ ఏం చెప్తాడు, తద్వారా ఎవరు లాస్ అవుతారు? ఆ బేసిక్స్ మీద అవగాహన రావాలి కదా. మరి అవి రావాలి అని అంటే మీ అబ్జర్వేషను, మీ హార్డ్ వర్క్, మీ యొక్క ఇది కూడా కావాలి. ఇప్పుడు వాటి యొక్క పొజిషన్స్ కూడా ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. జస్ట్ 10 మినిట్స్లో మనం ఎలా ఏంటో చెప్పుకుందాం. ఇప్పుడు 7, 2, 3, 5, 7 ఆర్ వాటి కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రైమ్ నెంబర్? 9, 11. చెప్పండి అమ్మా, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ యార్? 2, 3, 5, 7. నెక్స్ట్ 11 షూరా? 9 ఎందుకు కాదు? 9 ఈజ్ కాంపోజిట్ నెంబర్. సో దట్ ఈస్ 11² + 25 ఈజ్ హౌ మచ్? 140. ఆన్సర్ ఈజ్ వాట్? లేదు, ఇది 22 ఎగ్జామ్స్లో అడిగాడు. ఇది ఫస్ట్ 2012 గ్రూప్ 1 మెయిన్స్లో అడిగాడు క్వశ్చన్. రకరకాలు చేశారు, దాన్ని చావు కొట్టారు, తప్పని పోయారు, కోటు పోయారు, ఏమేమో చేశారు. సో వే ఆఫ్ అప్రోచ్ అనేది డిఫరెంట్. మనం ఏదో బుక్లు ఇచ్చిన 4 మోడల్స్ చేయడం కాదు, దాన్ని ఎలా మన క్రియేటివిటీ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అలానే జనరల్గా ఆలోచిస్తే ఇప్పుడు ఇప్పుడు మనం జనరల్గా చూడండి ఏమేమి వస్తాయనేది చూస్తే బీసీఈ జి వాట్ నెక్స్ట్ అంటారు. మీరేం చేస్తారు, ఎగ్జామ్ పోయేటప్పుడు హాల్ టికెట్ మీద ఏ నుంచి జెడ్ వరకు రాసుకొని పోతారు ఒకరు చూసాడు, లేదా ఎగ్జామ్ రా అక్కడ పోయిన తర్వాత ఏం రాస్తారు, ఏబిసిడి అని. దీన్ని ఎలా టిక్ చేస్తారమ్మా, ఏబిసిడిఈ ఎఫ్ జిహెచ్ ఐజేకే ఇలా రాసి ఇంకా తిప్పుతారు అనమాట. తిప్పుడు అలవాటు బాగుంటుంది. బి తర్వాత సి వచ్చింది, తర్వాత ఈ, తర్వాత జి, ఎలా వచ్చింది ఇది? ఎన్నో గ్యాప్, సింగిల్ గ్యాప్, సింగిల్ గ్యాప్, నెక్స్ట్ వాట్ గ్యాప్? ఆలోచిస్తావు ఆలోచిస్తావు ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్, 20 సెకండ్స్, తర్వాత తల తిప్పుతావు పక్కన. ఆమె అట్నే చేసి నీకు వెళ్ళే చూస్తుంటుంది. మీ ఇద్దరు కనులు సైగలు కలుస్తాయి, పక్కన ఎమ్మటే వెనక్కి తిరిగి చూస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తుంటారు మీకు వెళ్ళి, మీరందరు కలిసి ముందుకు చూస్తారు అనమాట. అయ్యి మ్యామ్యాని అయిపోయాక పోయిందా, అప్పుడు ఏదో ఒకటి లాటరీ వేస్తారు అనమాట. కింద లాటరీ వేస్తే నెగిటివ్ మార్క్స్ ఉంటే దరిద్రం పోతుంది, లేకపోతే ఏమవుతుంది ఉన్నది పుడుతుంది ఎక్కువే. మరి అటువంటప్పుడు వీటికి వాటి యొక్క పొజిషన్స్ ఇచ్చామనుకో, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి? 2, 3, 5, 7. వాట్ నెక్స్ట్? 11. వాట్ ఈస్ దట్? అయిపోయాయి. దీని పేరేం పేరు, సబ్జెక్ట్ పేరు మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ పేర్లోనే ఉందమ్మా, మానసిక సామర్థ్య పరీక్ష. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ఎందుకు ఉంటుంది పార్ట్గా, నీకు మానసికంగా ఎంత దృఢంగా ఉన్నావు జాబ్ చేసేటప్పుడు, ఎవడు ఎంత ఒత్తిడి చేసినా నీ సామర్థ్యం స్టాండర్డ్గా ఉండటానికి, ఆలోచన ధోరణి పాజిటివ్గా ఉండటానికి ఉంచుతారు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని యొక్క స్థాయి అలా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం గమనిస్తే 1, 2, 3 వాటి 5-10, 15, 30 ఇది కూడా దాదాపు 15 ఎగ్జామ్స్లో అడిగాడు. ఫస్ట్ గ్రూప్ 1 2008 గ్రూప్ 1 మెయిన్స్లో అడిగాడు ఈ క్వశ్చన్. సారీ ఫర్ ది ఇంటర్వ్యూ. బయటకు వచ్చిన తర్వాత పేపర్ వచ్చింది, నాకు ఒక ఇది టెంప్ట్ అవ్వడం, ఒక రకమైన ఏంటిది ఎలా వచ్చిందో ఎలా రాశారో ఏమో ఒక రకమైన ఇది. వాళ్ళకంటే ముందు వచ్చి ఇన్స్టిట్యూట్ కూర్చున్నాను అశోక్ నగర్లో,
ఎలా రాశారో చూద్దాం. పట్టుకొచ్చారు, ఇలా వచ్చింది. ఫస్ట్ చూస్తున్నా నాకు కూడా అనిపించింది 1+2 ఫిబొనాసి సిరీస్, 1+2 3, 2+3 వాటి 5 ఆనందానికి అవధులేవు. కింద చాయిస్ కూడా ఉండదు గ్రూప్ 1లో. 3+5 ఎంత? 8. ఇది తొందరపడ్డ వాళ్ళకి. మరి 5+8 ఎంత ఉండాలి? మీకు మీరే అడ్జస్ట్ అయ్యే పోతే పోయింది, ఒక మార్కన్న వస్తే 2 మార్కులు అనే వస్తుంది. మరి ఏంటి దీన్ని గమనిస్తే, వన్స్ ద సిరీస్ స్టార్ట్స్ విత్ 2 అండ్ ఫాలోడ్ బై కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఈ టైప్ ఆఫ్ సిరీస్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఎక్కువగా అడుగుతుంటాడు. ఒకటి మెథడ్ 1, దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 30 కదా. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 30? ఫ్యాక్టర్ కారణాంకాలు. 1 is common factor to each and every number. 1 is common factor to each and every number is itself is a factor. The number which has more than 2 factors, they are called composite numbers. The number which has exactly 2 factors, they are called what? Prime numbers. Yes? Okay. 30 factors ఏంటి? 1 ఉంటుంది. Is it 2 is a factor? 3 is a factor? 4 is a factor? No. 5 is a factor? 5 ఎన్ని టైమ్స్ పోతుంది చెప్పండి? 6 టైమ్స్. 3 ఎన్నిసార్లు పోతుంది? 2 ఎన్నిసార్లు పోతుంది? 1 ఎన్నిసార్లు పోతుంది? ఇంకా పైకి కిందికి చూస్తే అది తెలిస్తే ఇంతేనా అనిపిస్తుంది. తెలియనంత వరకు ఏమవుతుంది? బ్యాన్ బాజా అవుతుంది. అలానే దీన్ని ఇంకొక విధంగా ఇప్పుడు అడిగే ట్రెండ్ ఎలా ఉంటుంది అని చూస్తే, 1, 2, 3, 5 -10, 15, 30. 1 into 30, 2 into 15, 3 into 10. 5ని దేంతో మల్టిప్లై చేసి 30 రావాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఏమే, ఇది ట్రూ ఆర్ నాట్? మంచి మనసు ఉన్న వాడికి మంచి మార్గాలు ఉంటాయి, చెడ్డ మనసు ఉన్న వాళ్ళకి వాడికి ఎప్పుడు చెడ్డ ఆలోచనలే ఉంటాయి. దేనికైనా కూడా ఏముండాలి? థింకింగ్ పవర్, పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. ఎత్తుది ఏమంటారంటే, హార్డ్గా వచ్చింది పేపర్, పేపర్ టఫ్గా ఉంది, డిఫికల్టీగా ఉంది అంటే నీకు రానంత మాత్రాన్ని ఆ విధంగా పోలిస్తే బాగుంటుందా? మనం ఏ లిమిట్స్లో అయితే చదువుతామో మన ఆలోచనలు మనకు గుర్తొచ్చేవి కూడా అదే లిమిట్స్లో ఉంటాయి. ఏమే అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది, వైడ్ రేంజ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది అవసరం. డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతున్నాడు, అప్రోచెస్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ట్రెండ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది అడుగుతూ ఉంటాడు. జనరల్గా ఇప్పుడు చూడండి, జనరల్గా A/Z, E/V, I/R, O/L, వాట్ నెక్స్ట్, ఏంటవి? అదే శంకరెడ్డి సార్ స్టూడెంట్ అయితే వాడు ఇటువంటి లెక్క పెట్టాడు అనమాట. పటాపట చదువు పైన చూడడం కింద రుద్దుడే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏమేమో లెక్క పెడుతున్నాం, ఏంటవి? సరే దొరికింది కానీ లటకిన మొత్తం చూడకండి. ఏమ్మా దొరికింది కదండి, మన అలవాటు అది, ఫ్రీగా దొరుకుతుంటే లటకిన పట్టుకుంటాం. పై వరకు చూడండి, ఏంటి న్యూమరేటర్స్ చూడండి, AEIO ఏం రావాలి? ఓవెల్స్ రావాలి. కింద ఏమొస్తుంది? కింద ఓవెల్స్ ఉన్నాయా? లేవు. మరి ఏంటి అవి? సరే డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు, అది వేరే విషయం అనుకో. అది డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్లో మనం చేయడానికి అవకాశం ఉంటుంది.
ఓకే, ఇప్పుడు చూస్తే యు ఫర్ వాట్ ఏ నథింగ్ బట్ ఏం చెప్పాం మనం ఇక్కడ, యూలో ఏమొస్తుంది అనేది, ఏ ఫర్ వాట్ దిస్. ఇప్పుడు మనం చూస్తే పై ఓవెల్సే, ఏకి జెడ్ ఫస్ట్ లాస్ట్ లెటర్, ఎస్ ఏ జెడ్, ఏ ఇస్ ద ఫస్ట్ లెటర్, జెడ్ ఇస్ ద లాస్ట్ లెటర్, దిస్ టు ఆర్ కాల్డ్ ఆపోజిట్ లెటర్స్. మరి ఆపోజిట్ లెటర్స్ ఎప్పుడు అంటాము అంటే వ్యతిరేక అక్షరాలు. ఆంగ్ల అక్షరమాలలో ఏ రెండు అక్షరాల స్థాన విలువలు మొత్తం 27కు సమానం అవుతుందో ఆ రెండు అక్షరాలు ఒకదానికి కూడా ఆపోజిట్ అవుతాయి. ఇఫ్ ద సమ్ ఆఫ్ పొజిషన్స్ ఆఫ్ వాట్ ఎనీ పెయిర్ ఆఫ్ లెటర్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్ 27, దెన్ ద పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ నథింగ్ బట్ వాట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. దానికి ఈజీగా నేమ్ లేదు, ఏ ఫర్ ఆజా, ఏ ఫర్ వాట్, ఏ ఫర్ ఆజా, ఏ ఫర్ వాట్ ఏ ఆజా, దీన్ని ఏమని గుర్తుపెట్టుకుంటామంటే ఆజా గుర్తుపెట్టుకోడు. ఏ ఇస్ ద ఫస్ట్ లెటర్, జెడ్ ఇస్ ద వాట్ 26, ఇస్ ఇట్ వాట్ టోటల్ ఇస్ 27 ఆర్ నాట్, ఇది మల్టిపుల్గా ఉపయోగపడుతుంది ఇలా రాయడం వల్ల. దిస్ ఇస్ వాట్ జెడ్ టు ఏ పొజిషన్లో, జెడ్ నుంచి ఏ రాసే క్రమంలో వాటి పొజిషన్స్ ఏమవుతాయి 26 and 1. ఏ ఫర్ ఆజా అంటే ఏ అండ్ జెడ్ ఆర్ ఆపోజిట్ లెటర్స్. ద సమ్ ఆఫ్ పొజిషన్స్ ఆఫ్ ఎనీ పెయిర్ ఆఫ్ లెటర్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 27, దెన్ దట్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ నథింగ్ బట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. బి ఫర్ బాయ్ 2 and 25, 25 and 2, బి ఫర్ వాట్ బాయ్, సి ఫర్ వాట్ ఇస్ 6. అఫ్ కోర్స్ 6 అంటే ఎస్ఐఎక్స్ అనుకోండి, అది వేరే విషయం మన అనుకూలతగా. C for 6, 3 and 24, 24 and 3. D for due, D for what? D and A, due ane padam, D-E-W, F 4 and 23, 23 and 4. E for evening, these are opposite letters, E for what? Evening. F for 4, G for GST, H for high school, H and S are opposite letters. I for Indian Railway, I and R opposite letters. J for Jackie and Queen. Packard tells you, Jackie and Queen. Unnaya leva. J and Q are opposite letters. K for what? KP, me chairman. Ikkada chairman. Krishna Pradeep. R K A Paul. K and P are opposite letters. L for love. L and O are opposite letters. Aipai. Moodu markulu mana chethilo unnattu. వాటి పొజిషన్స్ వస్తాయి, ఆపోజిట్ లెటర్స్. నువ్వు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ రేపు కూడా చూడండి, ఇటువంటివి ఉంటాయి. యు అంటే ఆపోజిట్ లెటర్, ఎఫ్ ఆర్ 4, దట్ ఈస్ ఎఫ్. ఇంకా వాటి పొజిషన్స్ ఇవన్నీ అవసరం లేదండి. ఏ ఫర్ ఆజా, ఈ ఫర్ ఈవినింగ్, ఐ ఫర్ ఇండియన్ రైల్వే, ఓ ఫర్ లవ్, యు ఫర్ 4, ఎఫ్ ఓ యు ఆర్. అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ మీద అవసరం లేదు, అది ఏ సబ్జెక్ట్ అయినా కూడాను. క్లారిటీతో మనం వెళ్ళగలిగితే, క్లారిటీతో మనం వెళ్ళగలిగితే ఏదైనా కూడా టైం ఎంతైంది. ఓకే, సో ఇది అండి. సరే, మనం డిస్కషన్ అనేది క్లాస్లో చేసుకుందాం. నాకు గ్రూప్ అండ్ క్లాస్ ఉంది, నచ్చిందా, బోర్ కొడుతుందా, చాలా క్లారిటీగా ఉంటుంది, బేసిక్స్తో ముందుకెళ్తుంది, ప్రతి నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకోవడం ఉంటుంది. రండి, మీకు ఇక్కడ వచ్చే 18, 20, 20 ఎన్ని క్వశ్చన్లు ఇస్తే అన్ని మార్కులు తెప్పించడం నా బాధ్యత, నేను తీసుకుంటా రెస్పాన్సిబిలిటీ. ఏమే, అది మీరు చేయడం మీ కర్తవ్యం. రెగ్యులారిటీ అనేది ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్, చెప్పింది చెప్పడం. దీని మీద మీరు ఎంత టైం కేటాయిస్తే అంత కన్సిస్టెన్సీ పెరుగుతుంది, అంత కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, తర్వాత ప్రిపరేషన్ విధానంలో మార్పు వస్తుంది. తద్వారా దీన్ని సద్వినియోగపరచుకుంటే అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇంకోటి ఏమైనా ఎగ్జామ్ కావచ్చు. ఏమంటే శిష్య, నేను చెప్పేది అర్థమవుతుందా, అటు చూస్తామేదా బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి, అయోమయంగా చూస్తున్నాడు ఆయన ఏమో అటు చూస్తావు.
మా బెదిరి కొట్టేటువంటి మాదిరి చూస్తున్నాం ఏంటి అంత బెదిరింపులు? క్లారిటీగా ఉంటుంది, బేసిక్స్ నుంచి వెళ్తాయి ప్రతి టాపిక్ కూడాను. మనం ప్రతి క్వశ్చన్ మనం ఆన్సర్ చేసే విధంగా డీల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ చాలా నీట్గా ఇన్డెప్త్గా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రజెంట్ ట్రెండ్లో ఎలా అడుగుతున్నాడు, ఏ విధంగా అడుగుతున్నాడు, ఆ వే ఆఫ్ అప్రోచ్లో నీట్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.